వెల్కమ్ టు ఆకిర్ న్యూస్. కుక్కలు విశ్వాసానికి మరో పేరు. కుక్కలు ఇప్పుడు కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మారిపోయాయి. ఆత్మీయ అనురాగాలను పంచేందుకు కుక్కలు సొంత పిల్లల్లా మారిపోతున్నాయి. మరో మాటలో చెప్పాలంటే కన్న బిడ్డల కంటే ఎక్కువ ప్రేమను ఆత్మీయతను పంచుతున్నాయంటే అతిశయోక్తి కాదు. రెక్కలొచ్చిన పిల్లలు కన్నవారిని వదిలి తమ దారి తాము చూసుకుంటున్నారు. పెంచుకున్న కుక్కలే వారికి కన్న బిడ్డల లోటును తీర్చుతున్నాయి. కుక్కలు ఒకప్పుడు పెంచుకోవడం సంపన్న వర్గాల స్టేటస్ సింబల్గా ఉండేది. ఇప్పుడు మాత్రం ధనిక పేద అన్న భేదాలు లేకుండా కుక్కలను పెంచుతున్నారు. కుక్కలు పెంచుకోవాలన్న కోరిక ఉంటే సరిపోదు, వాటి ఆలనా పాలన ఆరోగ్య సమస్యలు తెలుసుకోవాలి. కుక్కలతో వచ్చే జబ్బులు, మనుషులతో కుక్కలకు సోకే జబ్బుల గురించి అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. అందుకే మనం ఇప్పుడు ప్రముఖ వెటర్నరీ డాక్టర్ యశస్విని గారి వద్ద ఉన్నాం. ఆమెతో మాట్లాడి కుక్కల పెంపకం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మేడం, ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు చేయబట్టి? 4 ఇయర్స్ అవుతుందండి. అసలు శునకాలు అంటే అందరికి ఇష్టం కదా, శునకాల యొక్క జీవితకాలం ఎంత? శునకాలలో 2 రకాలు ఉంటాయి. చిన్న బ్రీడ్స్ అనేవి, అంటే ఇప్పుడు మనం జనరల్గా ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు కదా, బొచ్చు కుక్కలు అంటారు, స్పిట్స్ అనమాట ఆ బ్రీడ్స్. అవి మామూలుగా అయితే ఒక 15-16 సంవత్సరాల వరకు ఉంటారు. లాబ్రడోర్స్, జర్మన్ షెపర్డ్స్ ఇవి అయితే మామూలుగా 10-12 సంవత్సరాల వరకు ఉంటాయి. కాలానికి అనుగుణంగా వాటికి జబ్బులు ఏమైనా వస్తూ ఉంటాయి? 2 రకాల ఇన్ఫెక్షన్స్ కామన్గా చూస్తూ ఉంటాము. దాంట్లో పార్వోవైరల్ ఇన్ఫెక్షన్ అన్నో, ఇంకా కెనైన్ డిస్టెంపర్ అది వస్తుంటుంది. ఇది రాకుండా మాత్రం మనం వ్యాక్సినేషన్తో మనం దాన్ని ప్రివెంట్ చేయవచ్చు అన్నమాట. చాలా వరకు 3 మంత్స్ ఓల్డ్ పప్పీస్కి మాత్రం ఎఫెక్ట్ అవుతాయి, పెద్దవాటికి అయితే చాలా తక్కువ ఛాన్సెస్. శునకాలకి ఎట్లాంటి టీకాలు ఇవ్వమంటారు, ఎప్పుడెప్పుడు ఇస్తారు? 45 డేస్ నుంచి 7-in-1 అని ఇస్తాము. అంటే వీటికి 7 రకాల జబ్బులు రాకుండా, వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట, అవి రాకుండా వ్యాక్సినేషన్స్ వేస్తాము. దెన్ మళ్ళీ 45 డేస్ డోస్ వేసిన నుంచి 21 డేస్కి మళ్ళీ ఒక డోస్, బూస్టర్ డోస్ లాగా అన్నమాట, అది వేస్తాము. ఇంకా యాన్యువల్లీ రిపీట్ చేస్తామంట, అంటే ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటాం. యాంటీ రేబీస్ అని, రేబీస్ రాకుండా కూడా వ్యాక్సిన్ వేస్తాం. అది మాత్రం పప్పీస్కి 3 మంత్స్ కంప్లీట్ అవ్వగానే అది కూడా సేమ్ 2-1 డోస్ ఫస్ట్ వేస్తాం, దెన్ బూస్టర్ డోస్ వేస్తాం అన్నమాట 21 డేస్కి. ఇంకా ఇది కూడా యాన్యువల్ రిపీట్ చేస్తూ ఉంటాం అన్నమాట. 1 ఇయర్ వరకు ఏమో డివార్మింగ్ చేస్తూ ఉండాలి మంత్లీ. 1 ఇయర్ తర్వాత 3 మంత్స్కి ఒకసారి వేస్తూ ఉంటాం అన్నమాట డివార్మింగ్ అనేది. కుక్కలకి జుట్టు అనేది రాలుతూ ఉంటుంది కదా, అసలు ఎందుకు రాలుతూ ఉంటుంది? జుట్టు రాలడం అనేది రకరకాల రీజన్స్ ఉంటాయి. జనరల్గా జుట్టు రాలడం అనేది అది పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి చర్మ వ్యాధులలో కూడా జుట్టు రాలడం అనేది ఉంటుంది. సో మనం చర్మ వ్యాధుల నుంచి, నార్మల్ హెయిర్ ఫాల్ నుంచి అది మనం తెలుసుకోవాలన్నమాట. ఒకవేళ ఏమైనా చర్మ వ్యాధులు ఉంటే ఒక ఏరియాలో ఒక చోటనే మనం హెయిర్ ఫాల్ అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు మన స్కిన్ బయటికి ఎక్స్పోజ్ అవుతుంది, అప్పుడు దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఆ జుట్టు రాలినప్పుడు దానివల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? మనకైతే ఏం సమస్యలు ఉండవు, కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కుక్కలకి ఎలాంటి ఫుడ్ అందించాలంటారు? కుక్కలకి అయితే మామూలుగా బయట ప్రాసెస్డ్ ఫుడ్ దొరుకుతుంటుంది. దాంట్లో అయితే అన్ని రకాల పోషక విలువలు అన్నీ ఉంటాయి. మామూలుగా మనం ఇంట్లో పెట్టేదే పెట్టాలి అనుకుంటే మాత్రం రైస్తోని ఎగ్ బాయిల్ చేసి వితౌట్ సాల్ట్ అండ్ కారం, ఉప్పు కారం ఏం వేయకుండా, స్పైసెస్ ఏం వేయకుండా రైస్లో ఎగ్ బాయిల్ చేసి ఇవ్వచ్చు. చికెన్ పీసెస్ వితౌట్ బోన్స్ ఇవ్వచ్చు. పచ్చిది ఎప్పుడు కానీ ఇవ్వకూడదు. ఎప్పుడు కానీ బాయిల్ చేసిన అదే ఎగ్ అయినా సరే, చికెన్ అయినా సరే, ఎట్లయినా బాయిల్ చేసిందే ఇవ్వాలన్నమాట ప్రతిసారి. ప్రాసెస్ ఫుడ్ పెట్టాలనుకుంటే మాత్రం బ్రీడ్కి తగ్గట్టు, ఏజ్కి తగ్గట్టు దొరుకుతాయన్నమాట. సో అట్లా తీసుకొని మనం పెట్టుకోవచ్చు. వేసవికాలంలో ఎలాంటి ఫుడ్ అందించాలి వాటి? ఫుడ్ ఎప్పుడు కానీ ఎండ రాకముందు, అంటే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 7 o'clockకి పెట్టాలి, మళ్ళీ నైట్ ఆఫ్టర్ 7. మధ్యలో ఏంటి అంటే వాటర్ కానీ, మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ ఇవి ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. శునకాలు అది గుంతలు గుంతలు తాగుతూ ఉంటాయి, దాని కాలంతో గుంతలు అసలు ఎందుకు తాగుతాయి? వస్తువులు కూడా తీసుకుపోయా గుంతలు పాతి పెడతా ఉంటాయి, అసలు ఎట్లాంటి గుణం ఎందుకు వస్తుంది, అసలు ఎందుకు పాతి పెడతా ఉంటాయి? నో సైంటిఫిక్ రీజన్ ఇప్పటివరకు. గేమ్ లాగా అనమాట, ఇక వాటికి అదొక ఆట లాగా అనమాట. శునకాలకి ముక్కు ఎప్పుడు తడిగా ఉంటుంది, అసలు ఎందుకు తడిగా ఉంటుందండి? అది ముక్కు తడిగా ఉండడం అనేది వాటి హెల్త్ స్టేటస్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. సో ఒకవేళ ఒక ఏదైనా డాగ్కి అది తడి లేదు అనుకుంటే దాని హెల్త్ బాగాలేదు అని ఇండికేషన్ అనమాట. మంచిగా తడిగా ఉంది అంటే అది హెల్దీ డాగ్, దాని హెల్త్ స్టేటస్ కరెక్ట్గా ప్రాపర్గా ఉంది అని అర్థం. చాక్లెట్ తింటే మంచిదేనంటారు? అసలు శునకాలకి చాక్లెట్ అనేది అసలు పెట్టకూడదు, ఎందుకంటే దట్ చాక్లెట్లో కెఫిన్ అనేది ఉంటుంది. శునకాలకి చాలా ప్రమాదకరం. చాక్లెట్స్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట డాగ్స్కి. చాక్లెట్స్ పెట్టద్దు, స్వీట్స్ పెట్టద్దు, ఇంకా ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఏవి పెట్టకూడదు డాగ్స్కి.
శునకాలకి ముసలితనం అసలు ఎప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు ఎట్లాంటి సమస్యలు వస్తాయి? అబౌ 6 ఇయర్స్ అన్నప్పుడు అవి ఓల్డ్ ఏజ్ అయిపోతాయి అన్నమాట. ఓల్డ్ ఏజ్ అయినప్పుడు ఏంటంటే మనిషిలో లాగానే కిడ్నీ ఫంక్షనింగ్ కానీ లివర్ ఫంక్షనింగ్ కానీ తగ్గిపోతూ ఉంటుంది, హార్ట్ డిజీజెస్ వస్తుంటాయి అన్నమాట. సో అప్పుడు అప్పటి వాటిని చూసుకుంటూ మనం క్రమంగా వాటికి రెగ్యులర్గా టెస్టులు చేయించుకుంటూ ఉండాలి, హార్ట్ ఫంక్షనింగ్ టెస్ట్లు. దానికి తగ్గట్టు మనం వాటి డైట్లో మార్పులు కానీ ఇంకా మెడిసిన్స్ ఏమైనా యూజ్ చేయాలంటే మెడిసిన్స్ కానీ అట్లా యూజ్ చేస్తూ ఉంటే ఫైన్, మనం వాటిని కొంతవరకు కాపాడుకోగలం అన్నమాట. ముసలితనంలో డాగ్స్కి ఎలాంటి ఫుడ్ అందించాలి? అప్పుడు ముసలితనంలో అంటే అవి వాటికి చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఇవ్వాలి, ఫ్యాటీ ఫుడ్స్ అస్సలు ఇవ్వకూడదు. మీట్ కూడా మంచిగా బాయిల్ చేసి లీన్ మీట్ అట్లా ప్రిఫర్ చేయొచ్చు. సప్లిమెంట్స్ కూడా యూజ్ చేయాలి, లివర్కి కానీ కిడ్నీకి కానీ సంబంధించిన సప్లిమెంట్స్ వాడితే కొంతవరకు బెటర్ అన్నమాట. కొన్ని శునకాలు గడ్డిని కూడా తింటాయి, ఎందుకు తింటాయంటారు? నేను ఫస్టే చెప్పాను డివార్మింగ్ చేయాలి డాగ్స్కి ఎప్పుడు కానీ అని చెప్పాను. వాటికి ఎందుకు అట్లా చేస్తాయంటే ఆ వామ్స్ ఎక్కువైనప్పుడు అవి దానికి ఇరిటేషన్ అనిపించినప్పుడు అట్లా గడ్డి తిని వామిట్ చేసుకుని బయటికి పంపించేస్తాయి. అసలు కుక్కలకి మసాజ్ చేయడం అసలు మంచిదేనా, అసలు ఎందుకు చేస్తూ ఉంటారు, దానివల్ల ఉపయోగం ఏంటి? అన్ని డాగ్స్లో మసాజ్ ఏం అవసరం లేదండి. ఏదైనా మామూలుగా పారాలిసిస్ వచ్చిన వాటికి ఏమైనా పెయిన్ ఉన్నప్పుడు అంటే అప్పుడు మసాజ్ చేయడం అవసరం, యంగ్ వాటిలలో అవసరం లేదు. ఓల్డ్ ఏజ్ డాగ్స్కి కొంచెం మసాజ్ చేస్తే ఏంటంటే వాటికి స్టిమ్యులేషన్ వచ్చినట్టు ఉంటుంది. సో యంగ్ ఏజ్ వాటిలలో అయితే జనరల్గా ప్రిఫర్ చేయండి, ఓల్డ్ ఏజ్ వాటిలలో ఏమన్నా పారాలిసిస్ అయిన వాటిలలో ప్రిఫర్ చేస్తాం, నర్వ్ డ్యామేజ్ ఉన్నప్పుడు మసాజ్ ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు మనిషి చర్మాన్ని శునకాలు నాకడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటే నాకుతూ ఉంటాయి, అసలు ఎందుకు ఇట్లా చేస్తూ ఉంటాయి? వాటికి మనం అంటే ఇష్టం అని ఎక్స్ప్రెస్ చేయడానికి అదొక వే అనమాట. సో అట్లా మనం కనిపించినప్పుడు మన మీదకి ఎగరడం కానీ మనల్ని పట్టుకొని తిరగడం కానీ నాకడం కానీ చేస్తూ ఉంటాయి. దట్ ఈస్ అ వే దే ఎక్స్ప్రెస్ దేర్ లవ్ టువర్డ్స్ అస్, అంతే. ఓకే, మనుషులు కళ్ళు కన్నట్టే కుక్కలు కూడా పడుకుంటే కళ్ళు వస్తాయా? అయితే ఏం రావండి, సైంటిఫికల్గా కూడా ఏం లేవు, బట్ కొన్నిసార్లు భయపడతా ఉంటాయి. అసలు శునకాలు ఎందుకు భయపడతా ఉంటాయి? ఇప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు దీపావళి పండుగ వచ్చినా కానీ శునకాలు ఎక్కువ భయపడతా ఉంటాయి అట, అసలు ఎందుకు భయపడతాయి? జనరల్గానే అన్ని యానిమల్స్లో పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తే భయపడతా ఉంటాయి, అందుకని డాగ్స్ కూడా అంతే, అవి బాగా సెన్సిటివ్ ఉంటాయి అన్నమాట. హై సౌండ్స్కి వాటి ఇయర్స్ అని డ్యామేజ్ అయిపోతాయి. పిల్లి కంటే కుక్కలే మేలు అని కొందరు అంటూ ఉంటారు, అసలు ఎందుకు? పిల్లి కంటే కుక్కలే మేలు అంటే పెంచుకునే వాళ్ళని బట్టి ఉంటుందండి. మామూలుగా డాగ్స్ ఆర్ లాయల్, క్యాట్స్ అనేది సెల్ఫ్ డిఫెన్స్ లాగా ఓనర్స్ని కూడా కొన్నిసార్లు అటాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట. కానీ డాగ్స్ అయితే అట్లా ఉండదు, వాటి నేచర్ అట్లా అటాక్ చేయడం అట్లా ఏం ట్రై చేయవు. సో చాలామంది డాగ్సే బెటర్ అని అంటారు. శునకాలను ఇంట్లో పెంచుకున్నప్పుడు ఇంటిని ఎలా శుభ్రపరచుకోవాలి? జనరల్గా శునకాలకి అయితే డెటాల్ కానీ లైజాల్ కానీ ఫినాల్స్ కానీ వాటి బాడీకి పడవు. సో అవి తిరుగుతున్నాయంటే ఏంటంటే మనం ఉట్టిగా నార్మల్ సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మనకి మామూలుగా మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి డాగ్స్కి కెనల్ క్లీన్జర్ అని అవని, అలాంటివి యూజ్ చేసినా ఏం ప్రాబ్లం లేదు డిసిన్ఫెక్టెంట్. శునకాల నుంచి వెళ్ళి చిన్నపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా చిన్నపిల్లలకి కొంచెం వాటి హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు హెయిర్ అనేది వెళ్ళి అట్లా కొంచెం ఎలర్జిక్ లాగా అవుతుంటాయి. సో బెటర్ చిన్నపిల్లలు ఉన్న దగ్గర ఆ డాగ్స్ని పెట్టకుండా ఉంటే బెటర్, ఎప్పుడు కానీ లిక్ చేస్తూ ఉంటాయి కదా, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో బెటర్ దూరం పెట్టారు. శునకాలను దూర ప్రయాణాలు తీసుకెళ్లేటప్పుడు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దూర ప్రయాణాలకి అయితే వాటికి వ్యాక్సినేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనే రికార్డ్ అయితే ఉంటుంది, దాంతోపాటు లోకల్ వెటనేరియన్ సర్టిఫై చేసి ఇవ్వాలన్నమాట. లైక్ ఈ డాగ్కి వ్యాక్సినేషన్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి, ఇట్ కెన్ ట్రావెల్ ఇన్ ఎనీ వేస్ అని అట్లా లోకల్ వెటనేరియన్ సర్టిఫై చేసి ఇస్తారు. ఆ సర్టిఫికెట్ ఉంటే మనం తీసుకెళ్ళవచ్చు ఎక్కడికైనా. శునకాలకు గాయం అయినప్పుడు మొదటగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శునకాలకి గాయం అయినప్పుడు ఫస్ట్ అది ఓపెన్ ఉండా క్లోజ్డ్ ఉండా చూసుకోవాలి. ఓపెన్ ఉండ్ అంటే మనకి ఏదైనా కోసుకపోయినప్పుడు రక్తం అట్లా వస్తుంది, దాన్ని ఓపెన్ ఉండ్ అంటారు. క్లోజ్డ్ ఉండ్ అంటే లోపల ఏమైనా బోన్ ఇంజురీ కానీ బోన్ ఫ్రాక్చర్ కానీ అన్నప్పుడు అది క్లోజ్డ్ ఉండ్ అంటారు. ఓపెన్ ఉండ్ అయినప్పుడు ఏంటి అంటే ఫస్ట్ మనం దాన్ని ఎక్కువ బ్లీడ్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఎక్కువ బ్లీడ్ అవుతుంది అంటే మనం బ్లీడింగ్ తగ్గించడానికి ఏదైనా గట్టి మంచి క్లాత్ తీసుకొని దాన్ని చుట్టి గట్టిగా పట్టుకొని పెట్టాలి. సో దట్ అప్పుడు బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. వెంటనే దగ్గరలో ఉన్న వెటనరీ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. డాగ్స్కి కాళ్ళకి గోళ్ళు పెరుగుతూ ఉంటాయి కదా,
అవి ఎన్ని రోజులకు ఒకసారి తీయాలి, అవి తీయకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? రెగ్యులర్గా ఇన్ని రోజులకే పెరుగుతాయి అనేది ఏం లేదండి, వాటిని మనం జాగ్రత్తగా చూసుకుంటూ పెరిగినప్పుడల్లా కట్ చేసుకుంటూ ఉండాలి. అది మామూలుగా అయితే మనం కట్ చేయాల్సిన అవసరం లేదు. వాటిని మంచిగా వాకింగ్ చేయించినప్పుడు, రన్నింగ్ చేయించినప్పుడు రాపిడికి అవి పోతాయి. ఒకవేళ లేదు, వాకింగ్ చేయించట్లేదు, ఏం చేయించట్లేదు, ఫ్లోర్ మీద పెంచే డాగ్స్కి అయితే మనం ఎవ్రీ లైక్ 2-3 మంత్స్కి అట్లా చూసి కట్ చేసుకుంటూ ఉండాలి. డాగ్స్కి వ్యాయామం అవసరం అంటారా? ఖచ్చితంగా వాకింగ్ రన్నింగ్ చేయించాలి, ఏ డాగ్స్కి అయినా అంతే. ఓల్డ్ ఏజ్ డాగ్స్లో ఏంటంటే రన్నింగ్ చేయించొద్దు, వాకింగ్ ఈజ్ అడ్వైజబుల్. సో ఫస్ట్ హీట్ సైకిల్ వదిలేయమంటాము, దెన్ సెకండ్ అంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డాగ్స్కి. ఇప్పుడు శునకాలు ఏ వయసులో ప్రెగ్నెన్సీ అవుతుంది? శునకాలు అంటే మామూలుగా వాటి హీట్ పీరియడ్ వచ్చేసి 6 మంత్స్కి ఒకసారి. ప్రెగ్నెన్సీ ఒకవేళ కాకపోతే అప్పుడు ఏ సమస్యతో ఉన్నట్టు అని గుర్తించాలి? చాలా రకరకాల రీజన్స్ ఉంటాయి. క్రాస్ చేయించిన మేల్ సరిగా లేకపోయినా కానీ, ఫీమేల్లో ఫస్ట్ క్రాసింగ్ జనరల్గా 100% కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అన్నమాట. సో ఫస్ట్ క్రాసింగ్, సెకండ్ క్రాసింగ్ నుంచి మోస్ట్లీ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా కూడా అవ్వట్లేదు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, దానికి చెక్ చేసుకోవాలి. ప్లస్ న్యూట్రిషన్లో కూడా కొంచెం మార్పులు చేసుకోవాలన్నమాట. కన్సీవ్ అవ్వట్లేదు అంటే న్యూట్రిషన్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. శునకాలు గర్భవతిగా ఉన్నప్పుడు అదే దాని నుంచి వచ్చే పప్పీస్ ఎన్ని వస్తూ ఉంటాయి అసలు ఒకసారి? అంటే ఎన్ని అనేది కాన్స్టెంట్గా ఉండదు, మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక పప్పీ నుంచి 10 పప్పీస్ వరకు కూడా రావచ్చు. పప్పీస్కి పాలు అనేది ముఖ్యం. ఒక తల్లికి పాలు లేనప్పుడు పప్పీస్కి ఎలాంటి ఆహారం అందించాలి? అప్పుడు మిల్క్ పౌడర్ అట్లాంటివి డాగ్స్కి కూడా అవైలబుల్ ఉన్నాయి, అవి సేమ్ రీకన్స్ట్రక్ట్ చేసి పట్టిస్తే సరిపోతుంది. మనకు సాధారణంగా బయట దొరికే పాల ప్యాకెట్స్ పాలు పెట్టచ్చు అంటారా మరి వాటికి? అవి అయితే అడ్వైజబుల్ కాదు, అవాయిడ్ చేస్తే బెటర్. ఏం లేదు, దొరకట్లేదు అన్నప్పుడు ఎమర్జెన్సీ అప్పుడు పెట్టచ్చు. అది కూడా మనం హోల్ మిల్క్ పెట్టొద్దు, మనం ఎప్పుడు కానీ డైల్యూట్ చేసిన మిల్కే ఇవ్వాలి. శునకాలకి స్నానం ఎప్పుడెప్పుడు చేయించాలి, అసలు రోజుకి ఎన్నిసార్లు చేయించాలంట? శునకాలకి స్నానం అసలు రోజు చేయించొద్దు, 20 రోజులకు ఒకసారి. హెయిర్ ఉన్న బ్రీడ్ని బట్టి చూసుకోవాలి. ఎక్కువ హెయిర్ ఉన్న బ్రీడ్ అయితే 20 రోజులకు ఒకసారి చేయించాలి, తక్కువ బ్రీడ్ ఉన్నవి అయితే 15 డేస్ అడ్వైజబుల్. ఎందుకంటే వాటి చర్మం చాలా సెన్సిటివ్ ఉంటుంది, ఎప్పుడు రెగ్యులర్గా బాగా చేయిస్తూ ఉంటే వాటి స్కిన్ అనేది డ్రై అయిపోయి హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. సో వాటికి ఫ్రీక్వెంట్గా స్నానం అయితే అడ్వైజబుల్ కాదు. ఒకవేళ దానికి ఏమైనా చర్మ వ్యాధులు ఉన్నాయనుకుంటే మాత్రం మెడికేటెడ్ షాంపూతోని 3 డేస్కి ఒకసారి అట్లా చేయించవచ్చు, కాకపోతే వ్యాధి తగ్గేంత వరకే అంతే. కానీ నార్మల్గా స్నానం అయితే 20 రోజులకొకసారి, 15 రోజులకొకసారి చేయించవచ్చు. అంతకంటే ఫ్రీక్వెంట్గా అయితే చేయిస్తే మంచిది కాదు. తెలుసుకున్నారు కదా శునకాలు పెంచుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి ఒక్క విషయాన్ని ఆ మేడం మనతో షేర్ చేశారు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తమ యొక్క శునకాలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటూ నమస్కారం.